హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది హోల్ ఇన్ ది గ్రౌండ్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి కనుక. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగే మన కథలో హీరోయిన్ని ఆ తర్వాత హీరోయిన్ కొడుకుని చూపిస్తారు. హీరోయిన్ తన భర్తతో గొడవ పెట్టుకొని తనతో కుదరదని చెప్పేసి విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత తన కొడుకుని తీసుకొని విలేజ్లో ఒక ఇల్లు కొనుక్కొని అక్కడికి షిఫ్ట్ అయిపోదని చెప్పేసి కారులో వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు తల్లి కొడుకిద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకున్నప్పుడు సడన్ గా ఆ కారుకి ఎవరో అడ్డొచ్చేస్తారు. వెంటనే వాళ్ళని తప్పించేసి కారు ముందుకెళ్లి హీరోయిన్ కారు ఆపుతుంది. తీరా వెనక్కొచ్చి చూస్తే అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది. ఆవిడకినైందని చెప్పేసి హీరోయిన్ హడావుడిగా వెళ్లి చూస్తే ఆవిడ మాత్రం తనలో తను కొనుక్కుంటూ, అతను నా కొడుకు కాదు, అతను నా కొడుకు కాదని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ కి ఆవిడ చూసిన తర్వాత భయమేసి హడావుడిగా కారు తీసుకుని ఇంటికొచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నప్పుడు సడన్ గా తన కొడుకు దేన్నో చూసి పెద్దగా అరుస్తాడు. ఏంటని వచ్చి చూస్తే అక్కడ ఒక స్పైడర్ ఉంటుంది. వెంటనే ఆ స్పైడర్ ను ఒక బాటిల్ లో వేసుకొని అది తీసుకుని బయటకు వచ్చేసి హీరోయిన్ దాన్ని వదిలేస్తుంది. కానీ హీరోయిన్ కొడుకు ఏమంటాడంటే, దాన్ని చంపేయమ్మా, మళ్ళీ మన ఇంట్లోకి వస్తుందని చెప్పంటాడు. కానీ తాను మాత్రం రాదని చెప్పంటుంది. అప్పుడు హీరోయిన్ కొడుకు, అదే నాన్న అయితే దాన్ని చంపావతలు పడేసేవాడు, అయినా నువ్వు నాకు మాట ఇచ్చావు కదా మనద్దరం ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్న కూడా వస్తాడని, నువ్వు నాకు అబద్ధం చెప్పావని చెప్పేసి పక్కన ఉన్న ఫారెస్ట్ లోకి పరిగెడతాడు. హీరోయిన్ కూడా తన కోసం పరిగెడుతుంది. వీళ్ళిద్దరూ వెళ్లి చూస్తే ఆ ఫారెస్ట్ లో ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కే భయం వేస్తుంది. వెంటనే తన కొడుక్కి ఒక మాట చెప్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇక్కడికి రాకూడదు, ఇక్కడ చాలా డేంజర్ అని చెప్పేసి తన కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు తాను వెళ్ళి ఒక జాబ్ లో జాయిన్ అవుతుంది. అక్కడ కొంతమంది తనకి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళందరికీ ఇంటికి పిలిచి పార్టీ వేస్తుంది. అందరూ భోజనం చేస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళతో ఇలా చెప్తుంది, మేము ఊరు వచ్చేటప్పుడు ఒక ముసలావిడే అతను నా కొడుకు కాదని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంది. ఎవరు ఆవిడని చెప్పి అడిగితే అప్పుడు అక్కడ ఒక ఆవిడ చెప్తుంది, ఆవిడంతే తన కొడుకు బతుకున్నప్పుడల్లా అలాగే మాట్లాడింది, కానీ తన కొడుకు చనిపోయిన తర్వాత కూడా అలాగే మాట్లాడుతుంది. ఆవిడకి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ పడుకున్నప్పుడు సడన్ గా తన కొడుకు రూమ్ లోంచి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటి అని చెప్పి వెళ్లి చూస్తే అక్కడ తన కొడుకు ఉండడు. ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి వంట గదిలోకి వెళ్తే అక్కడ ఉండడు. ఇల్లంతా వెతికితే అక్కడ కూడా కనిపించడు. కొంపతీసి ఆ ఫారెస్ట్ లో ఉన్న గుంట దగ్గరికి వెళ్ళాడని చెప్పేసి హీరోయిన్ హడావుడిగా పరిగెత్తుకుంటే చూస్తే అక్కడ కూడా ఉండడు. కానీ వెనక్కొచ్చి చూస్తే ఇంట్లోనే ఉంటాడు. హీరోయిన్ ఎక్కడికి వెళ్ళేవారని చెప్పి అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నానని చెప్పి అంటాడు. సరే పదా అని చెప్పేసి తన కొడుకుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు హీరోయిన్ హాస్పిటల్కి వెళ్తుంది, ఎందుకంటే ఒక వారం క్రితం తన తలకి ఒక గాయం అవుతుంది. ఒకవేళ దానివల్ల తనకి హెల్యూజినేషన్ వస్తుందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన కూడా అంతా టెస్ట్ చేసి మందులు రాసిస్తాడు. ఆ మరుసటి రోజు నుంచి హీరోయిన్ కి తన కొడుకు మీద డౌట్ వచ్చేసింది, ఎందుకంటే సైలెంట్ గా ఉండేవాడేమో గోలగోలగా అందరితో ఆడుకుంటున్నాడు, ఏమి తినని వాడు తెగ తినేస్తున్నాడు, ఇంకా ముఖ్యంగా వాళ్ళ అమ్మతో వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఒకరోజు స్కూల్కి వెళ్ళి తన కొడుకును పికప్ చేసుకుని ఇంటికి వస్తున్నప్పుడు మళ్ళీ ఆ ముసలావిడ కారుకి ఎదురొస్తుంది. వెంటనే హీరోయిన్ దిగి తనతో మాట్లాడదాం అనుకుంటే ఆవిడ మాత్రం, అతను నీ కొడుకు కాదు, అతను నీ కొడుకు కాదని చెప్పి అంటూ ఉంటుంది. హీరోయిన్కి ఏమీ అర్థం కాదు. అదే సమయంలో ఆ ముసలావిడ భర్త వచ్చేసి, సారీ అమ్మా, తన కొంచెం మతిస్థిమితం సరిగా లేదని చెప్పేసి మేము కూడా మీ పక్కింటి వాళ్ళం అని చెప్పి ఆ ముసలావిడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వచ్చి కారెక్కి కారు స్టార్ట్ చేస్తుంటే వెంటనే ఆ ముసలావిడ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ కారు అద్దానికి తల గుద్దేసుకొని అతను నీ కొడుకు కాదు, అతను నీ కొడుకు కాదని చెప్పి అంటుంది. హీరోయిన్ కి భయం వేసి కారు స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు ఆ ముసలివాడిని పలకరిద్దాం అని చెప్పేసి పక్కనే కదా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్లి చూస్తే ఆవిడ భూమి లోపల తలకాయ పెట్టేసి ఆవిడని ఎవరో చంపేసి ఉంటారు. సో దాంతో హీరోయిన్ వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది. ఆ తర్వాత ఆవిడ శవాన్ని ఇంట్లో పెట్టినప్పుడు హీరోయిన్ వెళ్లి ఆవిడ శవాన్ని చూస్తూ ఆవిడ భర్తతో ఇలా అంటుంది, ఎందుకు ఆవిడ ఇలా ప్రవర్తిస్తుందని చెప్పి అడిగినప్పుడు ఆయన కొన్ని నిజాలు చెప్తాడు. నా కొడుకు బతికున్నప్పుడు వీడు మన కొడుకు కాదు, వీడు మన కొడుకు కాదని చెప్పి అనేది, కానీ తనకెందుకో మానసిక స్థితి సరిగా లేదని చెప్పి అనుకున్నాను, కానీ ఒకరోజు నేనేదో పని మీద వెళ్ళి ఇంటికి వస్తున్నప్పుడు చాలా వేగంగా వస్తున్నాను, కానీ నా కొడుకు నా కారు కింద పడి చనిపోయాడు, వాడు ఎందుకు అలా చేశాడో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత కూడా నా భార్య వాడు మన కొడుకు కాదు, వాడు మన కొడుకు కాదని చెప్పేది, కానీ ఈరోజు తను ఇలా చనిపోయిందని చెప్పేసి ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ ఆ ఇల్లంతా చూసినప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి అద్దానికి గుడ్డగా పేసి ఉంటుంది. ఎందుకంటే ఇలా గుడ్డగా పేరని చెప్పి అడిగితే నా భార్య అలా చేసిందని చెప్పి అంటాడు. ఆ మరుసటి రోజు హీరోయిన్ ఉదయాన్నే రన్నింగ్ కి వెళ్తున్నప్పుడు తాను ఫారెస్ట్ లో పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ పెద్ద హోల్ ఉంది కదా, అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ తన కొడుకు బొమ్మ ఉంటుంది అనమాట. ఆ హోల్ లోపలికి చూస్తే మట్టి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ కి భయం వేసి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తుంది. క్యాజువల్ గా తన కొడుకుతో మాట్లాడుతూ ఎరా నువ్వేమన్నా హోల్ వైపు వెళ్ళావని చెప్పి అడుగుతుంది. నేను వెళ్ళలేదమ్మా అని చెప్పి అంటాడు. మరి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడికి నీ బొమ్మ ఎందుకు వెళ్ళిందని చెప్పి క్వశ్చన్ చేస్తే ఆ పిల్లాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా అని చెప్పి అడిగిన వెంటనే పిల్లాడికి కోపం వచ్చేసి
తన ఎదురుగున్న టేబుల్ ని నెట్టేస్తాడు. యాక్చువల్లీ అంత చిన్నపిల్లాడికి ఆ టేబుల్ జరగదు, కానీ నెట్టేయటం చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ పోతుంది అనమాట. ఏం మాట్లాడలో తెలియదు. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తన కొడుకు గదిలో తను పడుకున్నప్పుడు ఏదో సౌండ్స్ వస్తుంది కదా అని చెప్పేసి కింద డోర్ లోని చూస్తే స్పైడర్ ని చూస్తేనే భయపడిపోయే తన కొడుకు ఆ స్పైడర్ ని నోట్లు పెట్టుకుని నెవలేస్తూ మింగేస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. మరుసటి రోజు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పేస్తుంది. కానీ డాక్టర్ మాత్రం మీ పిల్లాడంతా బాగానే ఉన్నాడమ్మా, నువ్వే అనవసరంగా ఏదో ఆలోచిస్తున్నావు అని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా తన కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హీరోయిన్ వాళ్ళ కొడుకు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. చిన్నపిల్లల్లా కాకుండా ఒక పెద్ద మనిషి చేరులో కూర్చుంటే ఎలా కూర్చుంటాడు, ఒక పెద్ద మనిషి తింటే ఎలా ఉంటాడని చెప్పేసి అచ్చు ఒక పెద్ద మనిషిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ కి మాత్రం ఆ ముసలావిడ చెప్పిన విషయం గుర్తొస్తుంది, వాడు నీ కొడుకు కాదని చెప్పేసి. దాంతో హీరోయిన్ ను తన కొడుక్కి తెలియకుండా తన కొడుకు గదిలో ఒక కెమెరా పెట్టి తనకు తెలియకుండానే రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత ఆ ఫుటేజ్ చూసిన తర్వాత తనకి భయం వేస్తుంది. వెంటనే ఆ ముసలావిడ భర్తను కలుద్దాం అని చెప్పేసి డైరెక్ట్ గా ఆ కెమెరా తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఇంట్లో ఉన్న అద్దాలన్నిటికీ గుడ్డలు తీసేసి ఉంటాయి. ఎందుకు తీశారు మీరు అని చెప్పి అడిగితే ఇంతకు ముందు నా భార్య వేసింది కానీ నేను ఇప్పుడు తీసేశానని చెప్పి అంటాడు. అసలు మీ భార్య ఎందుకు వేసిందని చెప్పేసి మళ్ళీ గట్టిగా అడిగితే ఆయన ఒక విషయం చెప్తాడు, ఆ అద్దాలు ఉంటే నేనులా ఉంటానంట, లేకపోతే నాలో ఉన్న ఇంకో మనిషి కనిపిస్తాడంట, ఏదో మాట్లాడుతున్నాను మా ఆవిడని చెప్పేసి ఆయన ఆ మాట దాటేస్తాడు. వెంటనే హీరోయిన్, మీ ఆవిడ చెప్పింది వేరేట్లు కరెక్ట్, ఎందుకంటే మీ ఆవిడ తన కొడుకుని తన కొడుకు కాదంది కదా, అదే నిజం, ఎందుకంటే ఇప్పుడు నాతో ఉంటున్న నా కొడుకు కూడా నా కొడుకు కానే కాదని చెప్పేసి తన దగ్గర ఉన్న కెమెరాని ఆయనకి ఇస్తుంది. ఆయన చూసి నాకు చూస్తుంటే నీ కొడుకులాగే ఉన్నాడు కదా అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం వాడు నా కొడుకు కాదని చెప్పి అంటుంది. కానీ ఆయన మాత్రం ఇతను మీ కొడుకే అమ్మ అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం నా కొడుకు కాదని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. వెంటనే ఆయన కోపం వచ్చేసి ఆ కెమెరా ఇసిరి పక్కన పడేస్తాడు. దాంతో ఆ కెమెరా పగిలిపోతుంది. వెంటనే హీరోయిన్ ఆ కెమెరా తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అందులో ఉన్న మెమరీ కార్డ్ ని కంప్యూటర్ కనెక్ట్ చేసి చూద్దాం అనుకుంటుంది. కానీ అదే సమయానికి హీరోయిన్ కి ఒక డౌట్ వచ్చేస్తుంది. ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడతాం కదా, దానివల్ల తనకేమైనా ప్రాబ్లం అని చెప్పేసి ఆ మెడిసిన్స్ అన్ని పక్కన పడేస్తుంది. ఆ కార్డు తీసుకుని కంప్యూటర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్ గా తన కొడుకు వచ్చేసి ఐ లవ్ యూ అమ్మా అని చెప్పేస్తానని హక్ చేసుకుంటాడు. సో హీరోయిన్ కూడా కూల్ అయిపోయి ఆ మెడిసిన్స్ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి తాను కూడా తన కొడుకు చేస్తున్న చేష్టలనే లైట్ తీసుకుంటుంది. ఆ తర్వాత డిన్నర్ చేద్దాం రా అని చెప్పేసి తన కొడుకుని తీసుకెళ్తుంది. వెళ్ళిన తర్వాత తానేంటంటే తినే ఫుడ్ లో చీజ్ వేసుకుంటూ ఉంటాడు. యాక్చువల్లీ తనకు చీజ్ నచ్చదు, కానీ వాడేంటంటే చాలా రుచిగా ఉందని చెప్పేసి చీజ్ వేసుకుని తింటూ ఉంటాడు. కానీ హీరోయిన్ కన్ఫర్మ్ చేసుకుంటుంది వీడు ఖచ్చితంగా తన కొడుకు కాదని చెప్పేసి. వెంటనే నువ్వు నా కొడుకు కాదని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. ఆ పిల్లాడు లేగిచి తన కోపం వచ్చేసి హీరోయిన్ తీసుకెళ్ళి ఒక పక్కకి ఇసిరేస్తాడు. దాంతో ఎగిరి తన అవతల పడుతుంది. ఆ తర్వాత స్పృహ కూడా కోల్పోతుంది. వెంటనే ఆ పిల్లాడు వాళ్ళ అమ్మని ఈడ్చుకుంటూ ఆ పెద్ద హోలుని దగ్గర తీసుకెళ్లి తన తల మాత్రం భూమిలో పూడ్చిపెట్టేస్తాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే అక్కడ ముసలావిడ చనిపోయింది కదా, ఆవిడని చంపింది కూడా ఈ బొడ్డోడే, ఆవిడని కూడా చంపేసి యాజ్ ఇట్ ఈస్ గా అలాగే గొంతులో పూడ్చిపెడతాడు. అలా కొంతసేపు గడిచిన తర్వాత ఈ పిల్లాడు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ నిద్ర లేస్తుంది. అంటే హీరోయిన్ కావాలని అలా యాక్టింగ్ చేసింది. ఇందాక ఈ పిల్లాడు బోన్ చేశాడు కదా, అందులో మత్తు మంది కలిపి పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ తన కొడుకుని ఇంటికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత అండర్ గ్రౌండ్ తీసుకెళ్లి అక్కడ ఒక అద్దం మొక్క ఉంటుంది. ఆ అద్దం మొక్క తన కొడుకు మొహాన్ని ముందు పెడితే ఆ అద్దంలో ఒక భయంకరమైన రూపం తెలుస్తుంది. దాంతో హీరోయిన్ భయం వేసి హడావుడిగా అడవిలో ఉన్న ఆ గుంట దగ్గరికి వెళ్తే తనకి ఏదైనా తెలుస్తుందని చెప్పేసి ఒక లైట్ తీసుకుని వెళ్తుంది. వెళ్తే అక్కడ లోపలికి మట్టి పోతూ ఉంటుంది. తాను కూడా ఆ మట్టి లోపలికి పోతే లోపల ఒక అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఆ అండర్ గ్రౌండ్ లోపల ముందుకెళ్తే అక్కడ తన కొడుకు ఉంటాడు. చూసి తాను షాక్ అయిపోతుంది. అప్పుడు తనకు అర్థం అవుతుంది వీడు తన నిజమైన కొడుకు, అక్కడ ఉన్నవాడు వేరేవాడు అని చెప్పేసి తనని లేపి ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత తన కొడుకుని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే లోపల చాలా భయంకరమైన క్రియేచర్లు ఉంటాయి. అవి హీరోయిన్ మీద అటాక్ చేస్తాయి, హీరోయిన్ చేయి పట్టుకుని లాగుతాయి. కానీ హీరోయిన్ మాత్రం ఎలాగోలా తప్పించుకుందాం చెప్పేసి కేకలు వేస్తుంది. సడన్ గా హీరోయిన్ పట్టుకున్న ఆ క్రియేచర్ ఏదైతే ఉందో అది అచ్చు హీరోయిన్ లా మారిపోతుంది. హీరోయిన్ వెంటనే దాన్ని తన్నేసి తన కొడుకుని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే ఇంట్లో రకరకాల సౌండ్స్ అన్ని వినిపిస్తూ ఉంటాయి. హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఇంటి నిండా పెట్రోల్ పోసి తగల పెట్టేస్తుంది. దాంతో ఇల్లు అంతా తగలబడిపోతుంది. ఆ తర్వాత తన కొడుకుని తీసుకుని అక్కడ నుంచి వేరే సిటీకి వెళ్ళిపోతుంది. అక్కడ ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అక్కడ తన కొడుకు కూడా హ్యాపీగా ఉంటాడు. కాకపోతే తన కొడుకు ఒంటిలోకి ఎప్పుడైతే ఆ క్రియేచర్ వచ్చిందే అని చెప్పేసి భయంతో తనని ఎప్పటికప్పుడు ఫోటోలు తీస్తూ తన ఇంటి నిండా అద్దాలు పెట్టుకుని తన కొడుకుని ఎప్పుడు పరీక్షిస్తూనే ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.